అదోనీలు గణిస్తారు 8,000గా, గరిస్తారు 8,900 ఉన్నది. విజయనగరంలో గణిస్తారు 8,300గా, గరిస్తారు 8,700 ఉన్నది. కృష్ణాలో గణిస్తారు 8,200గా, గరిస్తారు 9,000 ఉన్నది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు పరిచయం దొరపాలి. ఈ వీడియోలో మనం ఆంధ్రాలో పత్రికలు జిల్లావారీ తెలుసుకుందాం. మీరు కనుక తెలంగాణలో పత్రికలు జిల్లావారీ తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కావాలంటే మీరు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి వీడియో నచ్చితే. అనంతపురంలో గణిస్తారు 8,600గా, గరిస్తారు 9,200 ఉన్నది. శ్రీకాకుళంలో గణిస్తారు 8,700గా, గరిస్తారు 9,600 ఉన్నది. చిత్తూరులో గణిస్తారు 8,500గా, గరిస్తారు 9,000 ఉన్నది. కర్నూలులో మన పత్రికలు చూసుకున్నట్టయితే గణిస్తారు 8,100గా, గరిస్తారు 8,900 ఉన్నది. గుంటూరులో చూసుకున్నట్టయితే గణిస్తారు 8,400గా, గరిస్తారు 8,900 ఉన్నది. మచిలీపట్నంలో గణిస్తారు 8,900గా, గరిస్తారు 9,400 ఉన్నది. కాకినాడలో గణిస్తారు 8,300గా, గరిస్తారు 9,000 ఉన్నది. ఏలూరులో గణిస్తారు 8,600గా, గరిస్తారు 9,300 ఉన్నది. ఒంగోలులో గణిస్తారు 8,100గా, గరిస్తారు 8,700 ఉన్నది. నెల్లూరులో గణిస్తారు 8,800గా, గరిస్తారు 9,500 ఉన్నది. కడపలో గణిస్తారు 8,600గా, గరిస్తారు 9,500 ఉన్నది. విశాఖపట్నంలో గణిస్తారు 8,200గా, గరిస్తారు 8,900 ఉన్నది. తూర్పుగోదావరిలో గణిస్తారు 8,300గా, గరిస్తారు 8,900 ఉన్నది. పశ్చిమ గోదావరిలో గణిస్తారు 8,100గా, గరిస్తారు 9,200 ఉన్నది. ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నేను మీ గోపీకృష్ణ దేవరపల్లి. ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.